హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫిలిం జల్సా. ఉన్నది ఉన్నట్టు చెప్పే మీ శ్రీనివాస్. మనకు జాఫర్ బయటికి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిన తర్వాత నాగార్జున గారు కలవడం కానీ ఆయన ఈ రెండు వారాలు ఆయన జర్నీ అంతా కూడా వీడియో రూపంలో ఆయన చూడడం జరిగింది. ఎమోషనల్ అవ్వడం కానీ అయితే ఆయన జాఫర్ను నాగార్జున గారు అడిగారు, అసలు ఏంటి మీరు అనుకున్నది సాధించారంటే, నిజంగా ఈ షోకు నేను వచ్చినప్పుడు ఒక దురాభిప్రాయంతో వచ్చాను, ఎందుకంటే ఈ షోలో జరుగుతున్నదంతా స్క్రిప్ట్ అనే మూడ్లో ఉన్నాను నేను. ప్రతి ఒక్క ఎమోషన్ కానీ వాళ్ళందరూ ఒక వ్యక్తి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే నడుచుకుంటారని అనుకున్నాను, కానీ 2 రోజుల వరకు కూడా నాకు అలాగే ఉంది. 3 రోజుల నుంచి అర్థమైంది ఇక్కడ ఏది స్క్రిప్ట్ కాదు, నిజమైన ఎమోషన్సు, అంటే ఒక మనుషుల నుంచి నిజాలు వాళ్ళలోని నిజాయితీగా అన్నీ వస్తుంటాయని మాత్రం అర్థమైంది అంటూ ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ వెళ్తున్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత అడగడం జరిగింది నాగార్జున, ఇందులో మీకు బాగా ఇష్టమైన హౌస్మేట్ ఎవరు అని. కానీ అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, అఫ్కోర్స్ అందరూ బాబా భాస్కర్తోనే ఎక్కువ ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా బాబా భాస్కర్ పేరు చెప్తాడు అని. కానీ నిజానికి అతను చెప్పింది బాబా భాస్కర్ పేరు కాదు, వరుణ్ సందేశ్. నిజానికి నాకు నచ్చిన హౌస్మేట్ వరుణ్ సందేశ్. అందరూ బాబా భాస్కర్ అనుకుంటారు కానీ అంటే ఒక క్యాప్టెన్గా కానీ అండ్ అటు భర్తగా కానీ నేను చూస్తున్నాను. సో ఖచ్చితంగా నాకు నచ్చిన హౌస్మేట్ వరుణ్ సందేశ్ అంటూ ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. మరి అంతగా వరుణ్ సందేశ్లో జాఫర్ గారికి ఏం నచ్చిందో మరి తెలియదు. హాయ్, నేను దిస్ ఇస్ జేడి చక్రవర్తి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా. హాయ్ అండి, నేను మీ ఆది సాయి కుమార్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా. హాయ్, నేను మీ సందీప్ కిషన్ని. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా. హాయ్, ఇట్స్ మీ నందిత శ్వేత. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫిలిం జల్సా. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీరామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా ఛానల్. హాయ్, దిస్ ఇస్ మిష్టి చక్రవర్తి, అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా.